ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల అమలు కోసం ఢిల్లీలో ధర్నా చేపట్టారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థి యువజన సంఘాలు పోరుబాట పట్టాయి. ఏపీ నుంచి విద్యార్థి సంఘాలు భారీగా తరలివచ్చాయి. ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని గళమెత్తాయి. ఈ ధర్నాలో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ సదాశివరెడ్డి, సిపిఐ నేత రామకృష్ణ, సిపిఎం నేత వెంకటేశ్వరరావు, ఆప్ ఏపీ అధ్యక్షులు పోతి నరామం, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల అమలు కోసం ఢిల్లీలో ధర్నా చేపట్టారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థి యువజన సంఘాలు పోరుబాట పడ్డాయి. ఏపీ నుంచి విద్యార్థి సంఘాలు భారీగా తరలివచ్చాయి. ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని గళమెత్తాయి. ఈ ధర్నాలో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ సదాశివరెడ్డి, సిపిఐ నేత రామకృష్ణ, సిపిఎం నేత వెంకటేశ్వరరావు, ఆప్ ఏపీ అధ్యక్షులు పోతిన రామం, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా హామీల అమలు కోసం ఢిల్లీ జంతర్ మందర్ వద్ద చేపట్టిన ఆందోళనలకు సంబంధించిన పూర్తి సమాచారం ఆ ఢిల్లీ బ్యూరో చీఫ్ టిఎస్ఆర్ అందిస్తారు. టిఎస్ఆర్, కవిత, ఆంధ్రప్రదేశ్కి చిరకాలంగా ఉన్నటువంటి డిమాండ్, సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి ప్రత్యేక హోదా, అదేవిధంగా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల అమలు కోసం దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వివిధ రాజకీయ పార్టీలు కానీ విద్యార్థి యువజన సంఘాలు పెద్ద ఎత్తున చాలా కాలం నుంచి పోరాడుతూ ఉన్నాయి. సో ఇవాళ ఢిల్లీలో కూడా జంతర్ మంతర్కి చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విద్యార్థి యువజనులు, వివిధ విద్యార్థి సంఘాలు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఏవైఎఫ్, ఇట్లా అనేక విద్యార్థి యువజన సంఘాల నేతృత్వంలో పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ రాష్ట్రాలకి చెందినటువంటి విద్యార్థి యువజనులంతా కూడా పెద్ద ఎత్తున ధర్నాకి తరలివచ్చారు. ప్రస్తుతం సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, అదేవిధంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు ఉన్నారు. ప్రస్తుతం డి రాజా గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. సార్, వై ది హండ్రెడ్స్ ఆఫ్ యూత్ అండ్ స్టూడెంట్స్ కేమ్ టు ఢిల్లీ, దే ఆర్ డూయింగ్ ఏ బిగ్ ధర్నా ఫర్ స్పెషల్ స్టేటస్ ఇష్యూ, వాట్స్ యువర్ ఆన్ కామెంట్ ఆన్ దట్? It is a very genuine demand. Andhra Pradesh should get special category status. It was a promise given by the government on the floor of the parliament. In fact, it was the promise given by Mr. Manmohan Singh when he was prime minister. After that, Mr. Modi became prime minister. But Modi government is not honoring the promise given by the then prime minister. It is a betrayal of the people of Andhra Pradesh, and the chief minister has not been taking up this issue the way he has to take, and the focus must be how Andhra Pradesh can be helped and how Andhra Pradesh can be given special category status. Why the honorable chief minister is not taking initiative to dialogue with the center? What's your opinion? That one should question the chief minister of Andhra Pradesh, why he is not taking up this genuine issue? What prevents him? What is going on behind the back? He must explain to the people of Andhra Pradesh what is his explanation, why he is not fighting for the special category status. That is what we are demanding. And it is a genuine demand of the people of Andhra Pradesh. We are questioning the union government. Why union government is not honoring the promise given by the then government on the floor of the parliament? Then how Mr. Modi is giving respect to the parliament? So what is the future course of action left to party? We will continue to struggle. We will continue to fight. We know how to fight.
and we will see the coming elections, how they are going to get the confidence of the people and win elections. We will see that people teach them a proper lesson in 2024 elections. CPM రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్తి వారికి సభ్యులు వై వెంకటేశ్వరరావు ఉన్నారు. వెంకటేశ్వరరావు, చాలా మంది విద్యార్థి యువత ఆంధ్రప్రదేశ్ నుంచి తరలి వచ్చారు, పార్టీగా మీరు కూడా సంఘీభావం మద్దతు ఇస్తూ ఉన్నారు, ఏంటి మీ పార్టీ వైఖరి? ఈరోజు ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో యువజనులు విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఈ రోజున ధర్నా చేస్తూ ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్లమెంట్ లో ఆ రోజున హామీ ఇచ్చింది. మోడీ గారు రాష్ట్రంలో పర్యటించినప్పుడు తిరుపతి వేదికగా హామీ ఇచ్చారు, ఎన్నికల్లో హామీ ఇచ్చారు, 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలని చెప్పారు. కానీ నట్ట నిలువున ఈరోజు రాష్ట్రాన్ని బీజేపీ మోడీ గారు మోసం చేశారు, ద్రోహం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, వెనుకబడిన ప్రాంతాలకు నిధుల విషయంలో కానీ, కడప ప్రాజెక్టు విషయంలో కానీ, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూరు నిధులు కేటాయించే విషయంలో కానీ, తిరుపతి ఐఐటికి నిధులు కేటాయించే విషయంలో కానీ, విశాఖ రైల్వే జోన్ విషయంలో కానీ, ఏ విషయంలో చూసినా కానీ ఈరోజు దగా చేశారు, మోసం చేశారు. యువకులకి ఉద్యోగాలు కల్పనకు అవకాశం ఉండేదాన్ని కూడా ఈ రోజున ఇవ్వకుండా చేశారు. అంతేకాదు, ఈరోజు మాకు 20 సీట్లు ఇస్తే మేము పార్లమెంట్ లో ఈ బీజేపీ ప్రభుత్వాన్ని నిలేస్తామని చెప్పినటువంటి వైఎస్ఆర్ పార్టీ కూడా ఈరోజు మాట్లాడతలేదు. అయ్యా అంటాంది, సార్ అంటాంది, కానీ ఈరోజు పార్లమెంట్ లో కానీ బయట కానీ ఈ రోజున నిలదీసేటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఈ రోజు మేము ఆలోచించమని చెబుతా ఉన్నాం వైసీపీ శ్రేణులను కూడా. అయ్యా, ఈ రోజు మీరు పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా విషయంలో కానీ, పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, వెనుకబడిన ప్రాంతాల విషయంలో కానీ, కడప స్టీల్ ప్రాజెక్టు విషయంలో కానీ మీరు మాట్లాడలేదు. ఇప్పటికైనా కానీ డిమాండ్ చేయమని అడుగుతా ఉన్నాం. అంతేకాదు, ఒక విషయం, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా పార్లమెంట్ లోను బయట ఈ రోజున దీని మీద పోరాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని, రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రోజున పనిచేయాలి. మీకేమైనా తేడాలు ఉంటే 2024 ఎన్నికల్లో పోట్లాడుకోండి, కానీ 2024 ఎన్నికల వరకు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, యువతను దృష్టిలో పెట్టుకుని, విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని, రైల్వే జోన్ విషయంలో కానీ, విద్యా సంస్థల దృష్టిలో పెట్టుకుని కానీ ఖచ్చితంగా మీరు సంయుక్తంగా పోరాడాలి. లేకపోతే ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా మేము 5 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా విభజన హామీలు సాధిస్తారన్న వైఎస్ఆర్ సిపి పార్టీ కానీ, జగన్ గానీ ఎందుకు ఆ దిశగా మీరే చెప్తున్నారు, ముందడుగు వేలేకపోతున్నారు, పోరాట వైఖరి తీసుకోవట్లేదు కేంద్రంపై? అదే వాళ్లే ప్రజలకు ఈ రోజున వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం. మీకు ఏం అడ్డు వచ్చింది? ఎందువల్ల ఏ అంశాలు మిమ్మల్ని అడ్డుకుంటా ఉన్నాయి? మరో పక్కనేమో కేసులు అంటా ఉన్నారు, ఇంకో పక్కనేమో అసలు మోడీ గారు అంటే భయపడుతున్నారు అంటున్నారు. ప్రజలకి వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మీ మీద ఉన్నది. మీరు కనుక వివరణ ఇవ్వకపోతే ఏ నమ్మకంతో అయితే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారో, రేపు రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రజలు కూడా ఈ విషయాలన్నీ పరిశీలించి తగు నిర్ణయం చేస్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. కవిత, మరి కాసేపట్లోనే ధర్నా కూడా ప్రారంభం కాబోతుంది. వామపక్ష అగ్రనేతలు డి రాజా వచ్చారు, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారా యెచూరి గారు కూడా మరి కాసేపట్లోనే రాబోతున్నారు. చూడాలి, వామపక్షాలు దీన్ని ప్రత్యేక హోదా విభజన హామీలపైన పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో కూడా కార్యాచరణ తీసుకునే అవకాశం ఉన్నట్టుగానే డి రాజా గాని వై వెంకటేశ్వర గారు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ టు యూ సార్.